ఈరోజు అనంతపురంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిమాండ్కి పంపిడం ఒక అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్ష పార్టీల్ని నిర్బంధించి ఏకపక్షంగా రాచరిక వ్యవస్థను నడుపుతున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా ఈ రోజు ఒక నిరసన కార్యక్రమం చేపట్టాం ఎన్నో అడ్డంకులు సృష్టిస్తూ పోలీసు వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడ కూడా మేము స్లోగన్స్ కూడా లేకుండా ఒక శాంతియుతంగా తెలుదేశం వారు చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ తరపున మేము మద్దతు పలుకుతున్నాం పోలీసు వారు ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు అని చెప్పి మేము పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఈ ఒక రాచరిక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఒక 6 నెలల లోపు భూస్థాపితం అవుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు ప్రతిపక్ష పార్టీలను నిర్బంధించి ఈయన ఎలక్షన్లు పోవాలనుకుంటున్నారు ఎవరైనా ఎన్నికలకు పోవాలనుకుంటే ఎన్నికల సమయంలో వాళ్ళు గడిచిన 4 సంవత్సర కాలంలో వాళ్ళు చేసిన అభివృద్ధిని చెప్పి ఎన్నికలకు పోవాలే కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ అరాచకాన్ని సృష్టిస్తూ ప్రతిపక్ష పార్టీలు లేకుండా ఏకపక్షంగా ఇతనే పోవాలని చెప్పి నిరంకుశ పాలనా వ్యవహారంగా ఇతను పోతున్నాడు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వంకి ఈరోజు జనసేన సాన పార్టీ తరఫున మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈ 6 నెలల కాలంలో మీ పార్టీ భూస్థాపితం అవ్వడం ఖాయమని చెప్పి తెలియజేస్తూ 6 నెలల తర్వాత మీరు జైలుకు పోవడం కూడా తథ్యమని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం.